సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, నేను ఈ మధ్య చూసిన వీడియోస్లో కానీ చదివిన బుక్స్లో కానీ చూసుకుంటే హోపొనపొన అనేది హీలింగ్ ప్రభావితమైనది చాలా విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంటే ఏ విధంగా అంటే రిలేషన్షిప్స్లో కానీ అండ్ హెల్త్ ఇష్యూస్లో కానీ సంథింగ్ వాళ్ళకి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నా సరే వాళ్ళకి ఈ హోపొనపొన అనేది చాలా యూజ్ అవుతుంది అని ఉంది బుక్లో. కానీ అది నిజమని అంటారా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు చూసుకుంటే భార్య భర్తల్లో గొడవలు అవుతుంటాయి, విడాకులు వరకు వెళ్తుంటారు, విడిపోతారు కూడా కొంతమంది. ఇద్దరు గొడవ పడి వాళ్ళ విషయం పక్కన పెడితే ఒక్కరు గొడవ పడి ఒకరు కలవాలన్న కోరికలు ఉంటుంటాయి. ఏ విధంగా అంటే నా భార్య కావాలని భర్త కోరుకుంటాడు, భార్య మాత్రం వద్దు నాకు, నువ్వు వద్దు నాకు, విడాకులే కావాలి నీతో, నేను ఉండలేనని చెప్పేసి గొడవ పడుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఈ ఒప్పున పని దానికి యూజ్ అవుతుంది అంటారా? రుజువైన ఏమన్నా సందర్భాలు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి సంజయ్. ఇక్కడ ఏంటంటే అసలు ముందు హో పోనో పోనో అంటే అర్థం ఏంటంటే శుద్ధి చేయటం, క్షమించబడటం. అది జపాన్ భాష. హో పోనో పోనో అంటే జపాన్ భాష. ఓకే. ఇక్కడ మన తెలుగులో ఆ హో పోనో పోనోకి శుద్ధి చేయటం, క్షమించబడటం అంటే మనలోని నెగటివ్స్ని క్లీన్ చేయటం. పోనో పోనో ప్రేయరు జపాన్లో హవాయ్ నగరంలో కొన్ని లక్షల మందికి ఆ జైల్లో ఉన్నటువంటి మెంటల్ పేషెంట్లకి డాక్టర్ ఈ కే షీట్స్ మీద చేతిలోంచి ప్రేయర్ చేయడం ద్వారా వాళ్ళంతా నయమై మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇప్పుడు లక్షల మంది, లక్షల మంది. ఎస్, మీరు చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఈ ఓపెన్ ఓపెన్ ద్వారా ప్రతిదానికి ఉంటుంది. మిరాకిల్స్ మిరాకిల్స్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకరు వ్యతిరేకిస్తున్నారు, ఒకరిని తనకు కావాలని కోరుకుంటున్నారు. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. అయితే జపాన్లో ఎలా చేస్తారంటే ప్రతి కుటుంబం ఈవినింగ్ నైట్ అవ్వగానే ఒకళ్ళ అరచేతిలో ఒకళ్ళ అరచేతులు వేసి రౌండ్గా కూర్చొని ఈ ఒప్పనొప్పన చెప్తారు 108 సార్లు. వారు వాళ్ళు 100 ఏళ్ల పైన జీవిస్తుంటారు. అసలు ఈ డిస్టర్బెన్సెస్ రావు వాళ్ళకి. ఎస్ సార్, అవును సార్. నేను ఈ రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. ఎస్, వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్న పీపుల్ జపాన్లో ఉన్నారు. అవును, చెప్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ప్రేమను పంచుతారు లోపల కల్మషం లేకుండా. ఏ రోజుకి ఆ రోజే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు హృదయం మీద రెండు చేతులు ఉంచి నేను నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానప్పుడు ఆ హృదయం క్లీన్ అయిపోతుంది. ఆ హృదయం క్లీన్ అయిపోయినప్పుడు మన మాటలు, మనం చేసిన ప్రేయర్ పనిచేస్తుంది. ఓకే. ఎందుకంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఎలా అంటే సపోజ్ తను హస్బెండ్ కావాలని కోరుకుంటుంది వైఫ్, తను బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే ఇంకా డ్రింక్ చేయటం రకరకాల మైండ్ సెట్ వల్ల అవాయిడ్ చేయొచ్చు. తను మారి మునుపటిలాగా మ్యారేజ్ అయిన కొత్తలో తనతో ఎలా ఉన్నాడో అలా కావాలంటే ఏం చేయాలి? ఎస్ అండ్ సార్, మేజర్గా అందరికీ కోరిక ఉంటుంది. ఎస్, ఈ విధంగా అంటే ఇది ఒక సమస్య అందరి విషయంలో కూడా. ఇప్పుడు చూసుకుంటే తాగుడికి బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. తాగుడని కాకుండా డ్రగ్స్ కూడా బానిసైన వాళ్ళు కూడా మార్చచ్చు అంటారా? ఎస్, ఎవరినైనా మార్చచ్చు. ఓకే. ఈ హో పొనో పొనో అనేది శుద్ధి చేస్తుంది అనమాట. దీంట్లో విశ్వాసాన్ని ప్రకటించాలి. ఓకే. తను ఏం చేయాలి హస్బెండ్ని మార్చాలంటే? ఇప్పుడు తను తాగి గొడవ చేస్తూ నువ్వు నాకు వద్దని బాగా ఇరిటేట్ చేస్తున్నాడు, దాన్ని పంపిస్తుంది, అమ్మకి చెప్తుంది, చెల్లికి చెప్తుంది, చుట్టాలకు చెప్తుంది, ఫ్రెండ్స్కి చెప్తుంది. మరి ఇవన్నీ ఏమవుతున్నాయి? వాస్తవానికి అతను అలాగే చేస్తున్నాడు. కరెక్టే, అది అబద్ధం కాదు. కానీ దాన్ని ఏడుస్తూ తను ఏం చెప్తుంది? మా హస్బెండ్ కొడుతున్నాడు, నన్ను వద్దంటున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు, ఏమి చూడట్లేదు, ఇంట్లో కూడా ఏం తీసుకురావట్లేదు. దీన్ని ప్రతిరోజు మదర్కి చెప్తూ ఉంటాడు, వాళ్ళ ఫాదర్కి, చెల్లికో, ఫ్రెండ్కో చెప్తూ ఉంటాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? విశ్వంలోకి వెళ్తున్నాయి. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిరోజు నువ్వు నాకు ఇతను సహకరించట్లేదు, నన్ను వద్దంటున్నాడు, ఏం తీసుకురావట్లేదు, బానిస అయిపోయాడు తాగుడికి, చాలా అల్లరల్లరి చేస్తున్నాడు, ఏడుస్తూ రోధిస్తూ చాలా మందికి చెప్తున్నాం, ఇవన్నీ అఫర్మేషన్స్ అవుతున్నాయి, విశ్వంలోకి వెళ్తున్నాయి. కానీ అతను చేస్తున్నది నిజమే, కానీ తను నీకు మారాలి కదా. అవును. మారాలన్నప్పుడు నీ సిచ్యువేషన్ మొత్తం మార్చాలి, మాట్లాడే తీరు మొత్తం మార్చాలి.
నీతో మ్యారేజ్ అయిన కొత్తలో తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు దాన్ని ప్లే చేయాలి మైండ్ లో. అంటే నీకు మారి కావాలి కదా, అవును, చాలా ప్రేమించాలి, నిన్ను వదిలి ఉండలేదు పెళ్ళైన కొత్తలో. అవును. సో ఆ సిచ్యువేషన్ మ్యారేజ్ అయిన కొత్తలో స్టార్టింగ్ ఫస్ట్ డే అనే అలా ఉండి ఉంటాడు కదా, మీ ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి తిరిగి ఉండవచ్చు. అదంతా చాలా ఇష్టాన్ని ప్రదర్శించాడు అతను. దాన్ని ఇప్పుడు నువ్వు ప్లే చేయాలి మైండ్ లో ప్రతిరోజు, నిన్ను బాగా చూసుకుంటున్నట్టుగా, చాలా చక్కగా గౌరవించి మాట్లాడుతున్నట్టుగా, కావాల్సిన తీసుకొస్తున్నట్టుగా, తన ఈ సమాజంలో గౌరవప్రదంగా ఆ తాగుడు అదంతా వదిలేసి నీకు ఎలా ఇష్టం అలా ఉన్నట్టుగా నీ ఇమాజినేషన్లో చూడాలి. కంప్లైంట్స్ చెప్పడం ఆపేయాలి అతని మీద, ఎందుకు నీకు కావాలి కదా, వద్దనుకుంటే లేదు, కావాలి, మారిపోయి గతంలో ఉన్నట్టు కావాలని కోరుకుంటున్నావు. నీ నుంచి, నీ ఆత్మ నుంచి ఆ విజువలైజేషను అతను ఎలా ఉండాలో దాన్ని పంపించాలి విషయంలోకి. అలా పంపించి గతంలో మ్యారేజ్ అయిన కొత్తలో ఎంత బాగా ప్రేమించాడు అలా ప్రేమను చూపిస్తున్నట్టుగా నువ్వు చిరునవ్వుతో అవి తెలుసుకోవాలి, ఇమాజినేషన్ చేయాలి. చేసి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి నీ హృదయం మీద రెండు చేతులు ఇట్లా ఉంచి ఐఎమ్ సారీ ఆయన ఫోటో చూస్తూ చెప్పాలి. ఏమని చెప్పాలి, అతను మారిపోయి చాలా ప్రేమగా ఉంటున్న స్థితిని ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పాలి. 108 సార్లు చెప్పాలి. 108 సార్లు అంటే సార్ మార్నింగ్ సమయంలోనా సాయంత్రం సమయం, ఎనీ టైం. నీ మనసు బాగుందా, హ్యాపీగా ఉందా చెయ్యి, డిప్రెషన్గా చిరాగ్గా ఉందా చేయొద్దు. ఓకే, అప్పుడు పని చేయదు. ఫస్ట్ మనం రిలాక్స్ అయిపోవాలి. ఈ స్థితి మారాలంటే మనం మారిపోవాలి. ఓకే, మన ఆలోచనలు అక్కడితో స్టాప్ చేయాలి, వ్యతిరేకతను తీసేయాలి. ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే ఆలోచన మొత్తాన్ని చెప్పడం కూడా ఆపేయాలి. ఆపేసి నీకు ఎలా కావాలి దాన్ని ప్లే చేసి థ్యాంక్ యూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి అప్పుడు హో పొనపున చెప్పాలి. ఈ ఫీల్ రావాలి బయటికి, శుద్ధి అయిపోయి క్లీన్ అయిపోయి నీతో పవిత్రంగా ఎలా ఉండాలో, గౌరవప్రదంగా ఆ ఏరియాలో మీ కుటుంబానికి కూడా పేరు వచ్చేలా బిహేవ్ చేస్తున్నాడు, అన్నీ తీసుకొస్తున్నాడు, చక్కగా చూసుకుంటున్నాడు, అంత ఇష్టంగా నీతో మాట్లాడుతున్నాడు రెస్పెక్ట్గా, దాన్ని ఎందుకు ప్లేస్ చేసి చూడు, అద్భుతం ఎందుకు జరగదు. చాలామందికి జరిగింది. ఒక చిన్న స్టోరీ కూడా మీకు చెప్తాను, ఇది రియల్గా జరిగింది. ఓకే, ఒక పెద్ద ఆవిడ మన వీడియోలు చూస్తూ ఉదయం నుంచి రాత్రి దాకా ఆ టీవీలో మొత్తం ప్లేలిస్ట్ ఆన్ చేసేస్తుంది అనమాట. ఓకే, వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు, ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఆ పొలిటికల్ సంబంధించినటువంటి గొడవలు పెట్టేసి ఈ పార్టీని వీళ్ళు ఆ పార్టీని వీళ్ళు తిడుతుంటే ఈయన కూడా ఇన్వాల్వ్ అయిపోయి లెగ్స్ పై తిట్టేస్తూ ఉంటాడు అనమాట. అంటే దాంట్లో లీనమైపోతాడు తను, అలా ఇష్టం తనకి. తనకేమో మెడిటేషన్ చేసుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలంటే ఇష్టం. ఆ రూమ్లోకి గొడవ అంతా ఇనిపించేస్తూ ఉంటుంది. తను మన క్లాస్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు మనం ఏం చెప్పాము, తను ఎలా ఉండాలి నీతో, ఎలా ఉంటే నీకు ఇష్టం అలా ఉన్నట్టుగా చేయమని చెప్పి చెప్పాం. చేశాక తను అలా చేశారు. 3వ రోజునే ఆ టీవీ పెట్టడం ఆపేశాడు. సో తను తన దగ్గరికి వచ్చి ఉపనోపనం చెప్పడానికి రెడీ అయిపోయారు. అంటే అంత ఇష్టంగా తను చేసిందనమాట. మీకు కావాలన్నప్పుడు మీరు ప్రాణం పెట్టాలి, బలంగా గాఢంగా కోరుకోవాలి, ఆ ఫీలింగ్స్ రావాలి మారిపోయిన స్థితిని. నిజంగా జీవితం మారాలి, అద్భుతంగా ఉండాలంటే మీరు అద్భుతంగా బిహేవ్ చేయాలి, అద్భుతం మనమే సృష్టించాలి, అప్పుడు ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది. సార్ మీరు ఈ ఓపెన్ అప్ అనేది 108 సార్లు చేయాలన్నారు కదా సార్, ఇది ఎన్ని రోజులు చేయాలంటారు కంటిన్యూస్గా? అంటే మనకు ఆ వ్యక్తి రిజల్ట్ వచ్చేదాకా చేయాలి. ఆ వ్యక్తి మారిపోయిన స్థితిని ఊహించుకున్నప్పుడు ఒకసారి అతను మారిపోయాక మీరు ఆపేయచ్చు. ఓకే, ఆ స్థితి చేంజ్ అయిపోయేంత వరకు మీరు చేస్తూనే ఉండాలి నమ్మకంతో. 10 నిమిషాలు చేసి మిగతాదంతా నెగిటివ్గా ఉంటే పనిచేయదు. ఓకే, మీరు విశ్వసించాలి ఫస్ట్, నమ్మితేనే జరుగుతాయి. 108 సార్లు అనేది కూడా ఎంత సమయంలో చేయాలనేది ఉండాలి? అంటే ఇది ఎలా చేయాలంటే ఒక పూసల దండి తీసుకోవచ్చు మనం. మనకి మనసు చాలా బాగుంది, దీనికి సమయంతో సందర్భం లేదు. ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 3:45 బ్రహ్మముహూర్తం నుంచి మొదలు పెట్టచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. తొందరగా మారాలన్నప్పుడు మనం అదే ధ్యాస పెట్టుకోవాలి, ఇంకా 2వ పని పెట్టుకోకూడదు. ఈ స్థితి త్వరగా మారిపోవాలి, ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, నాకు అర్జెంట్ అన్నప్పుడు 24 గంటలు మీరు అదే పని పెట్టుకోవాలి. ఓకే, తొందరగా మారుతుంది. అంటే ఒక తక్కడిన తూకంలో పాజిటివ్ 90% ఉంటే, నెగిటివ్ 10% ఉంటే 90% తొందరగా చేంజెస్ తీసుకొస్తుంది. ఓకే, అనుకోకుండా ఒక నెగిటివ్ ఏదో ఉంటుంది, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ ఏం తొగింది, పాజిటివ్ విషయంలోకి వెళ్ళి ఎక్కువ నీ కోరుకున్నది వెళ్ళింది. మినిమం 108 సార్లు, మాక్సిమం ఎన్ని సార్లు అన్నా మనం చేసుకోవచ్చు. ఓపెన్ అప్ అనేది రోజు మొత్తం చేసుకున్నా ప్రాబ్లం లేదు, తొందరగా కావాలంటే రోజు మొత్తం చేసినా పర్లేదు అంటారు. చాలా ఫాస్ట్గా రిజల్ట్ కావాలి నాకు ఎస్ అన్నప్పుడు మీరు అదే పెట్టుకోండి పని, అదే పనిగా అబ్సల్యూట్లీ, అప్పుడు అద్భుతం జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.